పెట్టిన ఉద్దేశం కానీ లేకపోతే వచ్చిన వాళ్ళు సంతృప్తితో వెళ్ళారా వాళ్ళు మేడం ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనేది మాకందరికి ఒక పండుగ వాతావరణం సమస్యలు తీర్చి కూడా మాకందరికి అందరి ఒక చాటి ఒక తాటిపైకి తెచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మా సమస్యలను తీర్చమని మేము ప్రగతి భవన్కి పోయినప్పుడు ముగ్గురు రారని చెప్పి మేము ముప్పై మంది వెళ్ళాం మాకు ముప్పై మంది కూడా సింపుల్గా అపార్ట్మెంట్ ఇచ్చి మా మధ్యలో కూర్చొని ఒక సింపుల్ కామన్ మ్యాన్గా మా సమస్యలను అడిగిండు అడిగి మేము నాలుగు ముచ్చడు చెప్పిన తర్వాత పాపం మీరు అమాయకులు మీకు ఇట్లా అన్యాయం జరుగుతుందా మా దృష్టికి ఏలేదని చెప్పేసి ఎమ్మటే ఆ సంబంధిత అధికారులని పిలిపించి ఈ సమస్యల మీద ఏందో ఒకసారి ఐడెంటిఫై చేయమని ఆ నలుగురు అధికారులను నిలిపించే సమస్యల మీద ఐడెంటిఫై చేసి ఎమ్మటే మా ఇసుకలారీలకైతే ములుగు కలెక్టర్కు నిత్యం ఒక అరగంట లోపల నేను ఫోన్ చేసి నువ్వు రూట్ మ్యాప్ ఎందుకు పెట్టినావు వీళ్ళు ఎంతో ఇబ్బంది పడుతురు అట్లా తిరిగిపోవడం వల్ల ఒక్క లారికి నాలుగు వేల రూపాయలు అదనంగా ఖర్చు వస్తుందట ఇది జాతీయ రహదారి కాదు అట్లా పెట్టడం వలన ప్రాబ్లం వస్తుంది అంటే సార్ వేరే కారణం నుంచి తీసేస్తున్నామని చెప్పారు అంటే మేము మంత్రి మంత్రిగారు చెప్పిన ఒక నాలుగు గంటలని అది ఎత్తివేయడం జరిగింది అదేవిధంగా డ్రైవర్ లైసెన్స్ విషయానికి వస్తే కూడా ఎంతోమంది డ్రైవర్లు ఆ ఓవర్లోడ్ కేసు అయినప్పుడు డ్రైవర్ లైసెన్సెన్స్ రద్దు చేస్తారు ఆ రద్దు చేయడం వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఎంతోమంది అమ్మాయికి ఉపాధిలో నష్టపోతారు అందులోసారి అని సారదృష్టి తీసుకుపోయినా అది ఈ విధంగా జరుగుతుంది ఆ డ్రైవర్ ఉపాధి ఎందుకు కోల్పోవాలి తప్పు చేసింది వేరే వాళ్ళు కదా అని చెప్పేసి ఇమ్మట ఆ సంబంధిత ఆర్టీఓ అధికారులు నిలిపించి డ్రైవర్ లైసెన్స్ ఎట్టి పరిస్థితులు రద్దు చేయకండి ఆ పైన ఏదైనా ఉంటే లారీ అయ్యండి అని ఆజ్ఞాపించడం జరిగింది ఇంకా ఇదే కాకుండా తదుపరి ఇంకెన్నో సమస్యలు తీసినందుకు మేము అందరము హ్యాపీగా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మామూలుగా పార్టీ వాళ్ళు ఉంటారు కదా నిన్న కాక మొన్న పార్టీ మారిన పెద్ద పెద్ద ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు భగతి భవన్కి పోవాలంటే ఈసా తీసుకోవాలని చెప్తుంటారు అంటే దాన్ని అంటే మేము మాకు తెలియదు కాబట్టి మేము అనుకున్నాం అంటే మేము అక్కడ పోయినాం గాను వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఈసా పాస్పోర్ట్ అని మేము మామూలు క్యాండిడేట్ సింపుల్గా ఒక ముగ్గురు అని చెప్పితే మేము ముప్పై మంది పోతే కూడా సింపుల్గా అపార్ట్మెంట్ ఇవ్వడం ఒకటి మా మధ్యన ఫ్రీగా కూర్చొని మాట్లాడడం అంటే హండ్రెడ్ పర్సెంట్ అబద్ధము వాళ్ళు స్వార్థం కొరకు వాళ్ళ స్వలాభం కొరకు బదనాం చేస్తారు కానీ పవత్ భవన్కి అనేది మాకు అవలీలగా ఒక అపార్ట్మెంట్ దొరికినందుకు మేము ఎవరైతే ఆ దుర్మార్గమైన మాట మాడి మాట్లాడిరో వాళ్ళపై తీవ్రంగా ఖండిస్తున్నాం భగతి భవన్ కావాలంటే అమాయకులు కూడా చాలా సులభంగా దొరుకుతుంది మా లారీ ఓనర్ సమస్య ఇప్పుడు చాలా కడుపులో పెట్టి చూసుకుంటాన్ని చెప్పిన విషయానికి మేము చాలా గర్వపడుతున్నాం నేను చైర్మన్ లారీ ఓనర్ ఓకే అట్లాగే ఎలక్షన్స్ కూడా ఒకవేళ మీరు అన్నట్టుగా లారీ ఓనర్స్ డ్రైవర్స్ చాలా మంది ఉంటారు కదా ఓట్లకు ఎటువైపు అంటే ఒకవేళ నీతి నిజాయితో వేస్తారా లేదంటే డబ్బులకు అమ్ముడుపోయి వేస్తారా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా మేము కేటీఆర్ గారు మాకు ఇచ్చిన హామీల మేరకు మా జీవితాలు నిలబడిపోతున్నాయి కాబట్టి అన్ వందకు వంద పర్సెంట్ మేము కేటీఆర్ గారికే ఓటు వేస్తాం వాళ్ళు చెప్పిన దానికే ఓటు వేస్తాం ఓట్ కదా డబ్బులు ఇస్తాం అని లేదు అట్లాంటి అటు ప్రలోభాలకు లొంగేది లేదు మాకు ఇంత హామీ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇలా కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పారు మీ లారీ ఓనర్లని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పడం జరిగింది

గా సారు పిలిపించుకొని మాట్లాడుకొని మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి క్లుప్తంగా మాట్లాడి మీ సమస్యలు తీరుస్తా అని చెప్పి మాట ఇచ్చిండు మాట ఇచ్చిన పది రోజులకు మొత్తం లారీ అసోసేషన్లు అందరినీ కలిపి ఆత్మీయ సమ్మేళనం పెట్టడం అనేది మా లారీ అసోసియేషన్ల తరపున అందరి తరఫున కూడా మంచి సంతోషకరమైన వాతావరణం కాబట్టి మేము అందరం అభినందనీ తెలుపుతున్నాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం కేటీఆర్ గారికి ఈ సందర్భంగా ఏ సమస్యలు ఉన్నా కడుపులో పెట్టి చూసుకుంటాం మీ లారీ వాళ్ళని నేను కాపాడుకుంటా అని మాట ఇచ్చిండు కాబట్టి మేము ఇప్పుడు బై ఎలక్షన్ లో వస్తున్నాయి మునుగోడులో ఆ బై ఎలక్షన్లో కూడా మేము కేటీఆర్ గారి మాట కోసం కేసీఆర్ గారి మాట కోసం కూసుకుండా ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా ముందుకు సాగి ఇదే విధంగా అందరికీ చెప్పుకుంటా కూడా మేము చేస్తామని చెప్తాం ప్రయత్నం చేస్తామని చెప్తాం చెప్పండి సమస్యలు ఏమున్నాయి ఎట్లా అనిపించింది తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున అజయ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మాకు ఉన్నటువంటి సమస్యలను కేటీఆర్ గారు మీ ఓనర్లను మా బిడ్డలెక్క కడుపులో పెట్టుకొని ఆల్రెడీ మేము సాదుకుంటాము ఇలా మీ అందులోనే ఉంటాము మీతోనే ఉంటాము కొంతమంది ఏముంటారంటే ఓనర్లు బాగున్నారు కానీ రెంట్లకు బండ్లు నడుపుకోలే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్తున్నారు ఓనర్ల సమస్య కూడా చాలా ఘోరంగానే ఉన్నది ఫైనాన్స్ కట్టలేక ఇది గతంలో ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ రెండు వందల దాన్ని దాన్ని రెండు వేలు చేశారు పక్కపంటి రెండు సున్నాలు పెంచారు గవర్నమెంట్ దాన్ని మేము దాన్ని అండి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి గ్రీన్ ట్యాక్స్ను ఏదా విధంగా అదే రెండు వందల రూపాయలు అజ్ అని చెప్తే ఆల్రెడీ అలా మంత్రులు గారు మేము దాన్ని సవరిస్తాము కంపల్సరీ జీవో ఆల్రెడీ ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు జీవో అమలు చేస్తాము మీరు ఏమి అజ్ చెప్పిండు అని చెప్పాడు ఇంకొకటి మన ఆంధ్ర ఆంధ్ర బార్డర్లో ఆదిపోతే మేము ఆల్రెడీ ఒక లారీకి ఒక ట్రిప్కు ఇరవై నాలుగు వందల రూపాయలు కట్టి బార్డర్ దాటాలి దాన్ని కూడా ఇదివరకు గతంలో సింగిల్ పర్మిట్ విధానం ఉండే దాన్ని అమలు చేస్తామని చెప్పారు దాన్ని కూడా ఇదివరకు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలు ఉండే సంవత్సరానికి దాన్ని కూడా ఆలోచన చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు న్యాయం చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం నమ్ముతున్నారు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తికేలకు వాళ్ళు ఒప్పుకోకున్నా కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి శ్రీనివాస్ గౌడ్ గారు చొరవ తీసుకొని నన్నపిన నరేందర్ గారు చొరవ తీసుకొని ఇలా పడుతున్నటువంటి బాధని అది ఒకటి విముక్తి చేయడం జరిగినది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము హుకుం జారీ చేయడం జరిగినది గ్రీన్ ట్యాక్స్ పైన హుకుం జారీ చేసి కేవలం రెండు వందల రూపాయలు సంవత్సరానికి రెండు వందల రూపాయలు పర్యావరణానికి తీసుకునే ఫీజుని ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల లారీలకి పదిహేను పదిహేను వేల రూపాయలు హుకుం జారీ చేయడం జరిగినది పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల లారీలకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై సంవ ముప్పై వేల రూపాయలు కూడా హుకుం జారీ చేస్తే ఇవాళ గడుస్తున్నటువంటి రోజులలో డీజిల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం క్రూడాయిల్ రేటు అదేవిధంగా గతంలో ఉన్న విధంగానే రెండు నాలుగైదు రూపాయలు పెరగడం జరిగినాయి క్రూడాయిల్లో దాంట్లో అప్పుడున్న క్రూడాయిల్కి ఇప్పుడు ఉన్న పెద్ద తేడా లేదు అయినా కూడా డబల్ డీజిల్ రేటు పెరగడం వల్ల ఇవాళ రవాణా రంగం కుదించి కుతలమైపోయింది దాంట్లో వి విముక్తి ఇలా తెలంగాణ రాష్ట్రంలో నూట యాభై పైచిల్కు సంఘాలు ఉన్నాయి లారీ యజమానులు రవాణా రంగం రైతు తర్వాత రెండో వెన్నెముక రవాణా రంగంగా భావించే రవాణా రంగం మొత్తం నటించే ప్రయత్నంలో ఇవాళ కేసీఆర్ గారు దయదలిచి ఇలా పూర్తి స్థాయిలో విముక్తి కల్పించి ఓవర్లోడ్ పైన డ్రైవర్ లైసెన్స్లు మూడు మూడు నెలలు రద్దు చేయడం జరిగింది గతంలో ఇప్పుడు డ్రైవర్ అనేది మార్కెట్లలో ఓనర్కమ్ డ్రైవర్ అనేది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఈ డ్రైవర్ లైసెన్స్ ఉన్న లైసెన్సులు రద్దు చేస్తే లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితిలో ఇవాళ డ్రైవర్ లైసెన్స్ రద్దును కూడా బంద్ చేసి ఓవర్లోడ్ పైన కేసులు రాసి బండ్లకు రిలీఫ్ అనేది ఇంకోటి తైబాదార్ ఎవరి లోడ్కి ఎవరి ఎవరి సరుకుకి వాళ్ళు పైసలు వనాయించాల్సిన పరిస్థితిలో లారీ యజమానులపైన దౌర్జన్యంగా వసూలు చేసే తైబాదార్లకు కూడా సర్కులర్ ఇష్యూ చేయడమే పెద్ద ఎత్తున అన్ని జీవోలు ఇష్యూ చేసి ఇలా నూట యాభై సంఘాల పైసలకు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి నేను తప్పకుండా రాబోయే ఈ ఒక మునుగోడ ఎలక్షన్లే మనుగోడ ఎలక్షన్లే కాకుండా రాబోయే రోజులలో కూడా ఎట్టికేలకు రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా కేసీఆర్ గారు పటం చూసే అంత వరకు కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగం రుణపడి ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం రాకముందు జిఎస్టి పేరుతో ఇలా దోచుకుంటున్నటువంటి పెద్ద ఎత్తు భారంగా పద్దెనిమిది వేల రూపాయలు గతంలో కేవలం పద్దెనిమిది వేల రూపాయలకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మా లారీలో కట్టుకునేది ఇవాళ చూసుకున్నట్లయితే అదే ఇన్సూరెన్స్ నా యాభై వేలు చిలుకు కట్టాల్సింది వస్తుంది ఇవాళ లారీ ఇన్పాసామని అమ్ముకుంటే రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్కి మేము కట్టేది లక్ష రూపాయలు కేవలం గవర్నమెంట్ కట్టే రుసుములే అవుతున్నాయి కాబట్టి ప్రతిదీ జీఎస్టీలో కలిసినప్పుడు డీజిల్ కూడా జీఎస్టీలో కలపడానికి ప్రాబ్లం ఏంటి డీజిల్ కూడా కేంద్రం జిఎస్టీలో కలిపితే మా యొక్క వ్యాక్ట్ ఏదైతున్నదో టైర్లు డూప్లికేట్స్ ఎవ్రీథింగ్ గోస్ టు జిఎస్టీ మిరాయి మేము ఒక లారీ మా లారీ మేము అన్ని రవాణా రంగానికి కట్టుకుంటూ రోడ్ ఎత్తుకున్నా కూడా మీ లారీ కిరా తీసుకున్నా జిఎస్టీ అంటున్నారు బ్యాంకులకు వెళ్ళి మేము డబ్బులు డ్రా చేసినా జిఎస్టీ అంటున్నారు మరి ఇవి అన్నిటికీ జీఎస్టీ వర్తించినప్పుడు డీజిల్ పెట్రోల్కి జిఎస్టీ వర్తించడానికి కారణమైంది కేవలంగా వాళ్ళ వెసులుబాటుల గురించి సామాన్య ప్రజల్ని అణగదొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది దీనికి సరైన రీతిలో రాబోయే రోజులలో బుద్ధి చెప్పే రీతిలో రాబోయే రోజులు మేము చెప్తామని చెప్పేసి సందర్భంగా